విద్యార్థిని చెత్త డబ్బాలో పెట్టి మూతవేసి శిక్షించిన ఉపాధ్యాయుడు. ఆంధ్రవేదిపాలెం జెడ్పీ హైస్కూల్లో సంఘటన. విద్యార్థి సంఘాలు, స్థానికులు ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా టైమ్స్ పవర్. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులు క్రమశిక్షణ తప్పుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినిపల్లి మండలం ఆంధ్రవేదిపాలెం మధ్య గ్రూప్ జెడ్పీ హైస్కూల్లో ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించారు. గురువారం 5వ తరగతి చదువుతున్న గెడ్డం రాజమౌళి అనే విద్యార్థి క్రమశిక్షణ తప్పినట్లు భావించి పాఠశాలలో ఉన్న చెత్తబుట్టలో సుమారు 45 నిమిషాల కూర్చోబెట్టి మూత పెట్టించి సంఘటన వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తరగతి గదిలో ఎవరో చేసిన తప్పుకి తనని బాధ్యుడిగా చేస్తూ తనను చెత్తబుట్టిలో పెట్టారని బాధిత విద్యార్థి వాపోయారు. చివరకు తన సోదరి వచ్చి మూత తీసిందని విద్యార్థి కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు నేతల నాని రాపాక మహేష్, వైసీపీ నేత సహదేవ్తో పాటు స్థానిక యువత ఆందోళనలో పాల్గొని ఉపాధ్యాయులు అల్విన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ బాబు వయసు 5వ తరగతి చదువుతున్నాడు. రాజమౌళి అనేటువంటి విద్యార్థిని నిన్న ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక మాస్టరు కుల వివక్షతో ఒక దళిత విద్యార్థి అయినటువంటి ఈ కుర్రాడిని ఒక చిన్న బూతుమాట మాట్లాడాడు వేరే అబ్బాయి అని చెప్పి, మాస్టరు నేను ఆ తప్పు చేయలేదు, ఆ మాట నేను మాట్లాడేదని చెప్పినా కూడా వినకుండా చాలా విచక్షణారహితంగా డస్ట్బిన్లో ఏదైతే చెత్త అందబట్టుకెళ్ళి వేస్తామో ఆ డస్ట్బిన్లో ఈ కుర్రాడిని కూర్చోబెట్టి సుమారు 45 నిమిషాల పాటు ఆ డస్ట్బిన్లో ఈ కుర్రాడి నుంచి మరలా ఆ కుర్రాడు చచ్చాడో బ్రతికాడో చూడండిరా అని చెప్పేసి చాలా మూర్ఖత్వంగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరు. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా దళిత నాయకులుగా ఉన్నటువంటి వారు, దళిత సంఘాలుగా ఉన్నటువంటి సాయంకాలంలోపు ఈ యొక్క విద్యార్థి మీద ఈ విధమైనటువంటి దాడి చేసినటువంటి మాస్టర్ మీద ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేయనట్లయితే కనుక రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల తరఫున మంత్రి మొత్తం అన్ని విద్యా సంస్థలకి కూడా బంధుకు పిలుపునిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మాకు తక్షణ న్యాయంగా ఇప్పుడే ఇమీడియట్గా ఈ అబ్బాయిని ఎవరైతే గాయపడతారో మాస్టర్ మీద అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.